జనసేన దూకుడికి టీడీపీ చెక్. పక్కా కార్యాచరణతో జనంలోకి జనసేనను తీసుకువెళ్లాలని ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ఆయన నేతృత్వంలో పార్టీలోని ముఖ్యులు సమావేశమై నవంబర్ 3న విశాఖలో ఇసుక విధానంపై భారీ ర్యాలీకి జనసేన సన్నాహాలు చేస్తోంది. వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ఇసుక పాలసీ సామాన్యులను, భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వారిని దెబ్బతీస్తుందని, తక్షణమే అందుబాటులోకి ఇసుకను తీసుకురావాలన్న స్లోగన్తో జనసేన పక్షం రోజుల ముందే తమ అజెండా ప్రకటించింది. జనసేన తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే ఆ పార్టీ ప్రజలకు ఎంతో కొంత చేరువ అవుతుంది. నిత్యం ముఖ్యమంత్రి జగన్ను వైసీపీ పార్టీని తిట్టినా తిట్టు తిట్టకుండా దుమ్మెత్తిపోసే టీడీపీ జనసేన ఇసుక కార్యాచరణతో కళ్ళు తెరిచింది. ప్రధాన ప్రతిపక్షంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున అల్లరి చేయాల్సింది తామైతే. జనసేనకు మైలేజ్ వచ్చే పరిస్థితిని అంచనా వేసి నిత్యం ఇసుకపై కార్యక్రమాలు మొదలుపెట్టింది. అమరావతి నుంచి గల్లీ వరకు టీడీపీ నేతలంతా ఇసుక విధానాన్ని విమర్శించాలని ఆదేశించింది. వీలైతే ధర్నాలు, రాస్తా రోకోలు చేయాలని కోరింది. దాంతో ఇసుక ఉద్యమం జనసేన నుంచి టీడీపీ హైజాక్ చేయడం మొదలైపోయింది. ఇసుకపై ఏపీలో మొదటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది కమ్యూనిస్టులే. గత ప్రభుత్వంలో టీడీపీ ఇసుక దందాలు అందరికీ తెలిసినవే కావడంతో ఆ పార్టీని కలుపుకోకుండా కామ్రేడ్లు సొంతంగానే ఉద్యమాలు మొదలుపెట్టారు. భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలంటూ ధర్నాలు, భిక్షాటనలు చేస్తున్నారు. విపక్షాలు చేస్తున్న ఈ ఉద్యమ ఎజెండా ఒకటే అయినా దారులు వేరుగా నడుస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత కొత్త విధానం రూపొందే వరకు ఇసుకను పాత విధానంలో కొనసాగించుకుంటే ఈ విమర్శలు, ఆరోపణలు వైసీపీ సర్కారికి తప్పి ఉండేవి. మేలో ప్రభుత్వం అధికారులకు వచ్చినా జూన్, జూలై మాసాల్లో ఏపీలో వరదలు, వర్షాలు లేనందున ఇసుక అవసరమైనంత అందుబాటులో ఉంది. ఆ సమయంలో పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని వరదల సమయంలో సెప్టెంబర్లో ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వర్షాలు, వరదలతో ఆ సమయంలో ఇసుక లభ్యత లేకపోవడంతో సహజంగానే సర్కార్ డిఫెన్స్లో పడింది. ప్రతిపక్షానికి చక్కటి ఆయుధం అందించినట్లయింది. కొత్త విధానంపై ఇప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడంతో విపక్షాలు మూకుమెడగా చేస్తున్న ఇసుక దాడి జగన్ సర్కారికి తలపోటు తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాబోయే రోజుల్లో అయినా ప్రభుత్వం పారదర్శక విధానంలో ఇసుకను ప్రజలకు అందిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.